ఉండే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మీకు తోడుగా ఉంటానని దేవుడు వాక్యంలో తెలియజేశాడు. ఆయన మనకి తోడుగా ఉంటే, యేసయ్య మనకి తోడుగా ఉంటే మనం గొప్ప కార్యాలు చేయగలం. ఆయన పుట్టుక ఈరోజు నీ కొరకు ఒకరు పుట్టారు. లేకపోతే 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ అనే దినాన మన అందరి కొరకు ఎవరు పుట్టారంటే యేసయ్య అనే దేవుడు మన కొరకు జన్మించాడని మనం వాక్యంలో నుంచి చూసాం. ఆయన పుట్టుక ప్రపంచమంతా చేసుకుంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కువ జరుపుకునే పండగ, మీకు పండగలు అంటే అలవాటైనా, పండగలు అందరికీ తెలుసు కదా, అందరూ ఎక్కువ చేసుకునే పండగ ఏంటంటే ప్రపంచంలో క్రిస్మస్. యేసయ్య యొక్క జన్మదినాన్ని వారందరూ చేసుకుంటారు, ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారని మనం వాక్యంలో నుంచి చూసాం. అదేవిధంగా సర్వ మానవాళికి ఒక రక్షకుడు ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ క్రిస్మస్ దినాన ఆయన జన్మించాడని మనం వాక్యంలో నుంచి చూసాం. అసలు యేసయ్య అనే వ్యక్తి గురించి మేము పరిచయం చేయటానికి కారణం ఏంటంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మనతో మాట్లాడగలే దేవుడు, ఆయనే మనల్ని కాపాడే దేవుడు, యేసయ్య మనల్ని రక్షించగలే దేవుడు, యేసయ్య